మాట చెప్పుకోవాలి. రథం ఎక్కి రామన్న తిరున తిరుగుతున్నాడు హైదరాబాద్ అంతా. కారు బరువు మొత్తము ఒక్కడే మోస్తున్నట్టు అనిపిస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆడారా ప్రచారం చేస్తున్నా, రాజకీయం మాత్రం రామన్న మీదికెళ్లే నడుస్తుంది. ఎటుకెళ్లి 100 మందిని గెలిపియాలి, మేయర్ సీట్ల కారు పార్టీలని కుసవెట్టాలని తన్లాడుతున్నాడు. పట్నంలా ఆ కొసకెళ్లి ఈ కొస దాకా ప్రచారం చేసుడు మంచిగానే ఉన్నది, మరీ గట్టు పోతలేడేందో. కారు గల్లీ గల్లీ తిరుగుతున్నది, బస్తీ బస్తీలా చెక్కలు కొడుతున్నది. కానీ మూసినది దాటలేదు, పాత బస్తీ తవ్వదు ఒక్కతలేదు. ప్రచారం సురువై 6 దినాలైనా ఇంకా 2 రోజులలో వచ్చేదిన్నా ఓల్ సిటీలో గులాబీ జెండా ఎగురతలేదు, కారు బొమ్మ కనబడతలేదు. అసలు లీడర్లు తిరిగితే కదా కనబడ నీకే. పేరుకు 150 డివిజన్లలో 150 డివిజన్లు పోటీ చేస్తున్నట్టే గాని 50 డివిజన్లలో నామకే వాసు నామినేషన్ వేసిరాట టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. టికెట్ వచ్చినా సరే ప్రచారం చేయొద్దు, ఓట్లు అడగద్దని గులాబీ భవన్ లోకి వెళ్ళి ఆర్డర్ ఉందట. మరి కార్ డ్రైవర్ కేటీఆర్ సార్ పొద్దున దాకా మీటింగ్లు పెడుతున్నాడు, పొద్దుముక రోడ్ షోలు చేస్తున్నాడు, కానీ అటు ముఖానైతే దొంగి చూస్తలేడు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మనిషికో ఏరియాని గుత్తకొట్టిరు, కానీ ఈడనైతే ఎవ్వరుగా అనొస్తలేరు. ఏ ఆళ్ళెందుకు వస్తారు, పాత బస్తీని పతంగి పార్టీలో గిచ్చిపెట్టిరని ప్రచారం అయితే నడుస్తున్నది. గట్లనే ఏ లీడర్ అన్న గల్లీలలో తిరగబోతే ఎంఐఎం పార్టీలు ఈడ నీకేం పని అని అంటుర్రాట. ఈ పైల్వాన్ ఇట్లా దమ్కి ఇస్తున్నాడు చూడండి. ఇది మా ఇలాకా, ఇంకెవ్వరిని రానియము, కాదని వస్తే ఖబర్దార్ అని వార్నింగ్ ఇస్తున్నాడు. మజ్లిస్ పార్టీ 51 డివిజన్లలో పోటీ చేస్తున్నది. ఆడ కారు గుర్తులో డమ్మీలం పెట్టిరట, పెట్టలేదు అనుకుంటా. లీడర్లే గాని రానప్పుడు ఇక ఓట్లు ఎవరేస్తారు? మీదికి మాత్రం తూకిత్తా మైకిత్తా అని అనుకుంటారు. మజ్లిస్ తో లేదు, ఎవరితో మాకు పొత్తు లేదు, ఒంటరిగానే పోతున్నాం, 150 సీట్లు పోటీ చేస్తాం. పొత్తు ఉన్నది లేని ఓట్లు లెక్క పెట్టినాక మేయర్ సీట్లో కూర్చునేటప్పుడు తెలిసిపోతుంది.